అదే మీరు ఒకటి చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో ప్రాంతీయతత్వం ఉంటుందంటారు. ఖచ్చితంగా ఉంటుందండి, ఉండదు ఉరికినే ఉండవు అని చెప్పుకోవటం అనేది అంబక్ ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో మానవత్వం ఉన్న మనుషులు కూడా చాలామంది ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ప్రాంతాలకు అతీతంగా మానవత్వమే మనిషిగా మానవత్వం. ఇప్పుడు నేను జేబుల తెలంగాణ తీసినప్పుడు చాలామంది అపోహపడ్డారు, వీడేంటి సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇట్లా చేస్తున్నాడు అనేది అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత చాలామంది రిలైజ్ అయ్యారు అద్భుతమైన సినిమా తీసేమన్నారు. ప్రాంతీయతత్వాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుందండి, లేదనుకోవటం అనేది పొరపాటు, అది ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన బిహేవియర్లో కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరిని హర్ట్ చేసేవాని కాదు, నేను ఎవరికి నష్టం చేసేవాని కాదు, అట్లాగని ఎవరికి లాలుచి పడేవాని కాదు, ఎవరి దగ్గర చేజాచేవాని కాదు. అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, నాకున్న పరిచయాలు అందరికీ కూడా తెలుసు. కాబట్టి నాకు తెలంగాణ మూమెంట్కు ముందే నాకంటూ ఒక గుర్తింపు ఉంది. శంకర్ అనేవాడు మంచోడు, వినయంగా ఉంటాడు, విధేయతగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఎవరికి బాధ కలిగించాడు, అవసరమైతే మన సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తాడు, మనకు సహాయం చేసేవాడే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు అనేది ఇండస్ట్రీ మొత్తం ఉంది. లేకపోతే నన్ను యాజ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్గా ఎన్నుకోరు కదా, హైయెస్ట్ మెజారిటీతో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. అయితే మీ విషయం పక్కన పెడితే, ఎందుకంటే మీరు మొదటి మూవీ నుంచి కూడా నా దారి రహదారి అన్న రూట్లో మీరు ఒక ట్రెండ్ నడుస్తుంటే దానికి వేరే ట్రెండ్ క్రియేట్ చేసి వెళ్ళారు. అలా కాకుండా పెద్ద పెద్ద పరిచయాలు లేకుండా టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ని తొక్కేస్తారా ప్రాంతీయతత్వం పేరుతో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అలాంటివి జరుగుతాయి? అట్లా ఫేస్ చేసిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. అది నేను ఊహించుకొని డైరెక్టర్గా నేను ఆపాదించుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ అట్లా ఎవరైనా జరిగినప్పుడు చెప్తే మాత్రం డెఫినెట్గా దానికి ఒక అప్రిసియేషన్ ఉంటుంది. ఓకే, అయితే రియల్ లైఫ్ని పక్కన పెట్టి ఒకసారి రియల్ లైఫ్లోకి వస్తే సినిమా పరంగా చూస్తే ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు, ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటారు? నాకు కొంచెం అంటే కొంత డ్రామా కైండ్లో మెసేజ్ ఉన్న సినిమాలు బాగా ఇష్టపడతాయి. అంటే రాజ్ కపూర్ సినిమాలు కానీ, నేను పెరుగు అంటే కాలేజ్ డేస్లో బాలచంద్ర గారి సినిమాలు, ఆకలి రాజ్యము, తొలి గోడి కూసింది, అట్లాంటివి, భారతరాజ సినిమాలు, ఇట్లా కొంత అవంటే ఇష్టం నాకు. బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ అంటే డైరెక్టర్ అయినా ఎవరైనా సినిమా పర్సన్ అంటే ఎవరు చెప్తారు? అంటే చాలామంది ఉన్నారు. నేను అంటే సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత నేను చాలా సినిమా అప్పటిదాకా నేను సినిమాలు చూడలేదు, చాలా తక్కువ సినిమాలు చూశాను. ఎంటర్ అయిన తర్వాత ఇంక ఇది మనము ఇది నా రంగం అనుకున్నప్పుడు నేను దాని మీద నేర్చుకోవాలి కదా. నేర్చుకునే భాగంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను, నేను ఒక్కొక్కటి అనుభూతిని ఫీల్ అయినా, ఒక్కొక్కటి తెలుసుకున్నాను. కాబట్టి ఒక్కరే నేను చెప్పలేను కూడా, ఎందుకంటే ఎందరో అందుకని అన్నారేమనిపిస్తుంది నాకు ఒకసారి, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని అందుకే అని ఉంటారేమనిపించింది నాకు, అంత అన్ని సినిమాలు చూశాను కాబట్టి. అయితే డైరెక్టర్స్ విషయం కాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే మ్యూజిక్ బాగా ఇష్టపడుతూ ఉంటారు? బాగా అంటే నాకు బాగా ఇష్టమైతే ఇళయరాజా, తర్వాత చాలామంది ఉన్నారు కానీ బట్ బేసిక్గా ఎంటర్ అయినప్పుడు ఇళయరాజా గారు, కేవి మహాదేవన్ గారు, ఇట్లా మెయిన్ అయితే నాకు ఇళయరాజా గారు ఎక్కువ. అయితే N Shankar గారు పాటలు కూడా పాడతారా? పాటలు వినికిడి జ్ఞానం తప్ప పాడే జ్ఞానం లేదు. అయితే మీ షూటింగ్స్ లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? సినిమాలు చూస్తుంటాను నేను. ఓకే, మీ హాబీస్ కూడా మూవీస్ చూడటమేనా? ఎక్కువ చూస్తుంటాను, ఈ మధ్య అంతకుముందు చదివాను, ఇప్పుడు కొంచెం చదవటం తగ్గింది కానీ బట్ సినిమాలు చూస్తుంటాను బాగా. అంటే అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, అంటే ఎక్కడ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎట్లాంటి సినిమాలు, ఏ జోనర్లో సినిమాలు ఆడుతున్నాయి, ఏ సినిమా ఏ జోనర్లో సినిమాల మీద డిబేట్ జరుగుతూ ఉంది, కొంత ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది నాకు, అవి ఎక్కువ చూస్తుంటాను నేను. అయితే సినిమా ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? చాలామంది ఉన్నారు. ఓకే, అంటే మా మేము ఇప్పటి వరకు N Shankar గారి డైరెక్షన్లో ఒక సామాజిక సమస్యలను టచ్ ఉన్న మూవీస్ చూసాం, కమర్షియల్ టచ్ ఉన్న మూవీస్ చూసాం, క్లాసికల్ టచ్ ఉన్న మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లాసికల్ టచ్ నాకు ఇష్టమే, అట్లాంటి సినిమా జోనర్ ఇష్టమే, కానీ బట్ నాతో ఎక్స్పెరిమెంట్ అనుకుంటారు ప్రొడ్యూసర్లు, బట్ చేస్తారో చేయరో కానీ నాకు ఇష్టమే. నేను చేయ నాకు ఆ కెపాసిటీ ఉందని కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ సినిమాలు చూసినప్పుడు స్పందించిన విధానం కానీ, నాలో అవి రెండర్ అవుతున్నప్పుడు వచ్చే స్పందన కానీ, ఆ భావాలు కానీ, విజువల్స్, ఎవరు నేను కూడా ఇట్లాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంటుంది కానీ, బట్ ఆ జోనర్లో సినిమా తీయడానికి నిర్మాత ఇప్పుడు నిర్మాత లేడు. కేవలం కళాత్మకతనే, అట్లా కళాత్మకమైన సినిమాలు అట్లాంటి జోనర్లో రావటం అనేది కొంచెం కష్టమైన పని. చూడండి మీకు 10 సంవత్సరాలుగా అట్లాంటి సినిమాలు ఏమొచ్చాయి? ఓకే, అప్పుడు చూస్తే చాలా సినిమాలు ఉన్నాయి, ప్యారలల్గా చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది, ఎందుకని?
సినిమా చేస్తున్నాను నేను చేస్తున్నాను. ఓకే, అలాగే కమల్ హాసన్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవును, కథ చెప్పాను నేను, దానికోసం మేము వెయిటింగ్. కథ నచ్చింది ఆయనకి, సో డేట్స్ ఎప్పుడనేది ఇంకా ఫైనలైజ్ అవ్వాలి. సో విశ్వరూపం 2 తర్వాత ఉంటుందా అనేది, ఇంకొక సినిమా ఈ సినిమా రెండింటిలో ఏది అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ షార్ట్ తెలుసు, బట్ ఇది 2 తర్వాత లేకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఉంటుంది, సినిమా ఉంటుంది ఎప్పుడనేది తెలియదు. ఓకే, అయితే మీరు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ మా ముందుకు రాబోతోంది చూస్తే నాకు మంత్ ఎండింగ్కి తెలుస్తుంది. జూలై 1st వీక్కి కమల్ హాసన్ గారి సినిమా ఎప్పుడు ఉంటుందో తెలిస్తే, 2 తర్వాత ఉంటుంది అనుకుంటే అదే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. అది లేట్ అవుద్ది అనుకుంటే ఇంకో సినిమా చేస్తాం, అది ఏంటనేది చూడాలి. అయితే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలాంటి మూవీస్ చేయాలని డ్రీమ్ ఉంది, ఇంకా గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అది చెప్పాను కదా మీకు, అట్లా ఏమి ఇట్లాంటి సినిమానే తీయాలని నేను ఏమి ఫిక్స్ అవ్వను, ఇది తీయాలి అనేది. ఆ రోజుకి నేను స్పందించిన దాన్ని, అది నా ఆర్ట్ ఫామ్ ద్వారా నేను దాన్ని ఎట్లా విజువలైజ్ చేసుకుంటాను, అట్లా ఏదన్నా ఆ స్పందన కలిగినా కూడా మాత్రం నా దగ్గర కథలు ఉన్నాయి, రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ వాటి ఎప్పుడు ఏం చేస్తాం అనేది మాత్రం తెలియదు. ఓకే, అంత. బట్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్, అందరూ మా వ్యూస్ కూడా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు ఈ క్వశ్చన్ కోసం అనుకుంటాను నేను. ఎంట్రీ ఇస్తున్నారు పొలిటికల్గా కూడా అని టాక్ ఉంది. అయితే అడుగుతున్నారు, అయితే తప్పకుండా, అంటే ప్రజలకు తప్పకుండా నా వల్ల ఉపయోగం జరుగుతుంది, లేకుంటే నా వల్ల ఆ పార్టీకి ఉపయోగం జరుగుతుంది, డెఫినెట్గా నేను ఉండాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రము దానికి వెనకడుగు వేసేది ఏం లేదు. కాబట్టి అది నా ప్రొఫెషన్ కాదు, నా ప్రొఫెషన్ ఇది ఉంది, నేను చెప్పదలుచుకుంది నా ఆర్ట్ ఫామ్ ద్వారానే చెప్పాలి. ఆ సమస్యలను కానీ లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ, నేను ఇప్పుడు చేసినవి కూడా అన్ని ప్రజలకు సంబంధించిన అంశాలే. సో నాకు తెలిసిన ఎంతో కొంత తెలిసిన ఆర్ట్ ఫామ్ ద్వారానే ప్రజల దగ్గర ఉండాలనేది, ప్రజలతో కలిసి ఉండాలనేది నా పూర్తిగా నేను సంపూర్ణంగా నమ్మేది. బట్ ఆయా పరిస్థితులను బట్టి, అప్పుడు ఉన్న అవసరాన్ని బట్టి మాత్రము నిర్ణయం తీసుకుంటా. ఓకే, అయితే మీరు చెప్పారు ఈ ఇంటర్వ్యూలో ఒక వర్డ్, ఏదైనా సమస్య ఏదైనా సరే స్పందించడం ఇంపార్టెంట్ అనేది. సో అలాంటి చక్కని మెసేజ్ ఇచ్చారు మా ఈ ప్రోగ్రాంలో, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఎలాంటి మంచి మూవీస్ ఇంకా తీయాలి, అలాగే కమర్షియల్ టచ్ మూవీస్ కూడా ఎన్నో తీసి మంచి హిట్స్ సాధించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆదివారం అతిథి కార్యక్రమం, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.